తిరుపతిలో నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. తిరుపతిలో కరోనా కేసులు 20,000 దాటేసినా ప్రజలు భయపడడం లేదు. గుంపులు గుంపులుగా మార్కెట్లలో సంచరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. 20,000 కేసులు, 170 వరకు మరణాలు, ఇది తిరుపతిలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నటువంటి తీరు. అయినప్పటికీ నగరవాసుల్లో మాత్రం ఏమాత్రం భయం లేకుండా రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పాలి. ఆదివారం కాబట్టి మొత్తం ఫిష్ మార్కెట్ల నుంచి మొత్తం చికెన్ షాపులు, మటన్ షాపులు అన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. పెద్ద ఎత్తున రద్దీ కానీ అనేది కనబడుతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఓ చేపల మార్కెట్ వద్ద చూస్తే పరిస్థితి ఇలాగుంది. అందరూ గుంపులు గుంపులుగా, ఏమాత్రం భౌతిక దూరం అనేది లేదు, అన్నింటినీ పక్కన పెట్టి అందరూ పక్కపక్కనే నించొని మరి తోసుకుంటూ మరి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడికి వచ్చి చేపలు అనేది కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మాస్కులు అనేది కూడా ఎవరు కూడా ధరించలేదని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా తిరుపతిలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ అన్నింటిలోనూ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవచ్చు. కరోనా రాకుండా ఉండేందుకు, ఇలా ఇమ్యూనిటీ పెంచుకునేందుకు చేపలు, మటన్ ఇవన్నీ తినాలని చెప్పి డాక్టర్లు చెప్తుంటే వాటిని తినడానికి వచ్చి వీళ్ళందరూ కూడా కరోనా వైరస్ అనేది తెప్పించుకునేటువంటి పరిస్థితి మనకు నేరుగానే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మున్సిపల్ అధికారులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వీళ్ళ తీరులో కూడా మార్పు రావడం లేదు. అందరూ కూడా యథేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. కనీసం మాస్క్ అనేది కూడా ధరించుకున్నటువంటి పరిస్థితి నెలకొని అని చెప్పుకోవచ్చు. ఏ వైపు చూసినా సరే, ఇటు చికెన్ షాపులు చూసినా, ఇటు ఫిష్ మార్కెట్లు చూసినా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొని అని చెప్పుకోవాలి. మార్చిలో ప్రారంభమైనటువంటి ఈ కరోనా ఉధృతి తిరుపతిలో మాత్రం చాలా లేటుగానే ప్రారంభమైంది. ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇక అప్పటి నుంచి పూర్తి స్థాయిలో మొత్తం కూడా కేసుల సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి నగరంలోనే దాదాపు 20,000 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా నగరవాసులు మాత్రం ఏమాత్రం ఆందోళన చెందకుండా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారని చెప్పుకోవాలి. దీని కారణంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు రోజు రోజుకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా పెద్దవాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. వచ్చినటువంటి వృద్ధులు కూడా మాస్కులు ధరించకుండా వస్తున్నారని చెప్పుకోవాలి. ఈ కారణంగా తిరుపతిలో మరణాల రేటు అనేది పెరిగింది. ఎక్కువగా వృద్ధులే మృతి చెందుతున్నారు. అయినప్పటికీ కూడా వృద్ధులు సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి ఇలా చికెన్, ఫిష్ షాపుల ముందు నిలబడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. చాలామంది బయటకు వస్తున్నారు. పెద్దయినా ఒక నిమిషం ఆగు, 60 ఏళ్ళు ఉండేవాళ్ళు బయట రాకూడదు, కరోనా ఉందని చెప్పారు కదా. మీరు ఏమి దేనికోసం వచ్చారు? చేపలకు రాను. అంటే రాకూడదని చెప్పారు కదా, మొత్తం జనాలందరూ ఉన్నారు కదా, గుంపులు గుంపులుగా ఉన్నారు కదా. అది మామూలే, మామూలు వస్తూ ఉంటారు, తీసుకొని పోతూ ఉంటారు. అంతేగాని కరోనా అంటే భయం ఏమి, దానికి భయపడేది లేదు. వాళ్ళ పని వాళ్ళది. ఇది డైరెక్ట్గా ఒక వృద్ధుడే చెప్తున్నారు, కరోనాకి గిరోనాకి భయపడేది క్వశ్చనే లేదని చెప్పి. ఖచ్చితంగా మా పని మేము చేసుకుంటూ ఉంటాం, ఈరోజు ఆదివారం కాబట్టి తినడానికి చేపల కోసం వచ్చానంటూ కూడా వృద్ధుడు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతి నగరంలో ఉందని చెప్పుకోవాలి. ఇటు ఏ మొత్తం చికెన్ మటన్ షాపులు కావచ్చు, చేపల మార్కెట్లు కావచ్చు, ఇలానే రద్దీతో కొనసాగుతూ ఉంది. అందరూ కూడా తోసుకుంటూ మరీ చేపల కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి నెలకొని తెలియజెప్పాలి. కెమెరా పర్సన్ చెంతైతో కార్తీక్, ఎన్టీవీ తిరుపతి.